సో హలో గాయస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్ గాయస్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా జబర్దస్త్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం లైక్ స్మాక్ డౌన్ వీవర్షిప్ గురించి ది మోస్ట్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి డబ్ల్యూడబ్ల్యూ ఇండియన్ ఫ్యాక్షన్ గురించి 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి అండ్ ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ గురించి అండ్ అంతేకాదు మనం ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం సో గైస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం सो फस्ट मन मालादा मोन जगह स्मैक डॉन व्यूवरशिप अंड गाइस चूड़ो मे स्क्रीन पैन मोन जगह स्मैक डॉन की टोटल व्यूवरशिप 1.792 मिलियन व्यूवरशिप ऑन गाइस ओनली 1.792 मिलियन व्यूवरशिप मोन जगह स्मैक डॉन की अंड गाइस अंत जगह स्मैक डॉन तो कंपेर आ स्मैक डॉन की टोटल व्यूवरशिप 1.775 मिलियन వ్యూవర్షిప్ సో గైస్ దీని అర్థం ఏంటంటే రీసెంట్ అయినా స్మాక్ డౌన్ కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చింది బట్ గైస్ స్టిల్ బ్యాడ్ వ్యూవర్షిప్ అంటే అంత మంచి వ్యూవర్షిప్ ఏం కాదు ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఎవ్రీ వీక్ స్మాక్ డౌన్ కంపల్సరీ 2 మిలియన్ ప్లస్ కంపల్సరీ వ్యూవర్షిప్ వస్తుండే కానీ ఇప్పుడు ప్రెసెంట్ వ్యూవర్షిప్ మొత్తం డౌన్ అయిపోయింది ఓన్లీ 1.7 చేంజ్ వస్తుంది సో దీని అర్థం ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఏదో కూడా వేసి స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ చేయాలి లేకపోతే స్మాక్ డౌన్ పని అయిపోతుంది అంటే రాప్ అనేది ఆల్రెడీ అయిపోయింది ఓన్లీ 1.4-1.5 మిలియన్ వ్యూవర్షిప్ వస్తుంది రాకి సో ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ స్మాక్ డౌన్ లో ఏమైనా ఇంట్రెస్టింగ్ చేయకపోతే మాత్రం స్మాక్ డౌన్ పని మీద సేమ్ రోల్ అయిపోతుంది సో గైస్ ఇప్పుడు మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి మీ ప్రకారం స్మాక్ డౌన్ లో ఎలాంటి స్టోరీ లైన్ ఉంటే మంచిగా ఉంటా మీకు ఏమనిపిస్తుంది మీ నా కామెంట్స్ 100% చెప్పండి గైస్ సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఇండియన్ రెస్లర్ సౌరవ్ గుజ్జర్ గురించి ఎందుకంటే గైస్ వీళ్ళు చాలా మంది నాకు రీసెంట్లీ ఒక క్వశ్చన్ అడిగినారు అండ్ క్వశ్చన్ ఏంటంటే అన్న మనకి రీసెంట్లీ రాలో జిందర్ మహాల్ షాంకీ సింగ్ అండ్ మనకి రింకు సింగ్ కనిపించినారు బట్ మనకి సౌరవ్ గుజ్జర్ కనిపిస్తలేరు అంటే రింకు సింగ్తో పాటు మనకి సౌరవ్ గుజ్జర్ 100% కనిపిస్తుండే బట్ మనకి సౌరవ్ గుజ్జర్ ఎందుకు కనిపిస్తలేరు అని మీరు చాలా మంది నాకు రీసెంట్లీ క్వశ్చన్ అడిగినారు అండ్ ఒక వీడియోలో నేను మీ అందరికీ ఆన్సర్ ఇచ్చిన అంటే సౌరవ్ గుజ్జర్ ఇండియాకి వచ్చేసినారు సో సౌరవ్ గుజ్జర్ ఇండియాలో ఉన్నారు సో అందుకని మనకి సౌరవ్ గుజ్జర్ ఈ ఇండియన్ ఫ్యాక్షన్ లో కనిపిస్తలేరని నేను మీ అందరికి ఇంతకుముందు అప్డేట్ ఇచ్చినాను బట్ గైస్ ఇప్పుడు మనకి ఫైనల్లీ కొన్ని రూమర్స్ వచ్చినాయి అండ్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం మనకి చాలా తొందరలోనే సౌరవ్ గుజ్జర్ డబ్ల్యూడబ్ల్యూలో మన ఇండియన్ ఫ్యాక్షన్ లో కనిపిస్తారంట ఆన్ గైస్ సౌరవ్ గుజ్జర్ అంటే మన మహాభారత్ భీమ్ సౌరవ్ గుజ్జర్ మన చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారంట ఎందుకంటే గాయస్ అంటే ఈ రూమర్స్ ఎందుకు వచ్చినాయి అంటే రీసెంట్లీ సౌరవ్ గుజ్జర్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసినారు అండ్ ఆ పోస్ట్ ఏదో వీడియో చూపిస్తే స్క్రీన్ పైన సో సౌరవ్ గుజ్జర్ సాలిడ్ ఫోటోని పోస్ట్ చేసినారు అండ్ గైస్ ఈ ఫోటో కింద సౌరవ్ గుజ్జర్ చాలా క్లియర్లీ రాసినారు కమింగ్ బ్యాక్ సూన్ అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ అండ్ ఒక ప్లేన్ అండ్ అమెరికన్ ఫ్లాగ్ ని పోస్ట్ చేసిన అండ్ గైస్ అంతేకాదు మీరు ఈ హ్యాష్ ట్యాగ్ ని కొంచెం గమనించండి సో సౌరవ్ గుజ్జర్ ఇక్కడ చాలా క్లియర్లీ హ్యాష్ ట్యాగ్ పెట్టినారు హ్యాష్ ట్యాగ్ NXT హ్యాష్ ట్యాగ్ డబ్ల్యూడబ్ల్యూ హ్యాష్ ట్యాగ్ డబ్ల్యూడబ్ల్యూ ఇండియా హ్యాష్ ట్యాగ్ బీ పాజిటివ్ హ్యాష్ ట్యాగ్ కీప్ స్మైలింగ్ హ్యాష్ ట్యాగ్ నెవర్ గివ్ అప్ హ్యాష్ ట్యాగ్ నమస్తే సో దీని అర్థం ఏంటంటే సౌరవ్ గుజ్జర్ ఇక్కడ చాలా క్లియర్ కట్ గా హింట్ ఇచ్చినారు అండ్ అదేంటంటే సౌరవ్ గుజ్జర్ ఇండియా నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చాలా తొందరలోనే ట్రావెల్ చేయబోతున్నారు సో దీని అర్థం ఏంటంటే మనకి చాలా తొందరలోనే సౌరవ్ గుజ్జర్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు అండ్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మనకి రీసెంట్లీ మన ఇండియన్ ఫ్యాక్షన్ లో జిందర్ మహల్ షాంకీ అండ్ మనకి వీర్ అంటే రింకు సింగ్ కనిపించినారు అండ్ అంత మంచిగా ఉంటే మనకి సౌరవ్ గుజ్జర్ ఇదే మన ఇండియన్ ఫ్యాక్షన్ లోనే కనిపిస్తారు అండ్ గైస్ అంతేకాదు మనకి రీసెంట్లీ అంటే మన ఇండియన్ ఫ్యాక్షన్ మనకి రా లో కనిపిస్తలేదు ప్రెసెంట్ కరెక్టే కానీ అంత మంచిగా ఉంటే మనకి చాలా తొందరలోనే మన ఇండియన్ ఫ్యాక్షన్ డబ్ల్యూడబ్ల్యూ రా లో చూడడానికి దొరుకుతుంది అంట సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఆస్కా అండ్ బటిస్టా గురించి ఎందుకంటే గా చూడండి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అన్నప్పుడు కంపల్సరీ ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ ఫోటోస్ని వాళ్ళు ఎడిట్ చేస్తారంటే వాళ్ళ బాడీ పైన అయితే ఒక సూపర్ స్టార్ ఫోటో పెట్టేస్తారు అండ్ కొంచెం ఫన్ చేస్తుంటారు మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ సో ఫ్యాన్స్ ఫన్ చేస్తారు ఎడిట్ చేస్తారు కరెక్టే కానీ ఈసారి మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ ఆస్కా ట్విట్టర్లో ఒక విచిత్రమైన ఒక డిఫరెంట్ ఫోటోని పోస్ట్ చేసినారు అండ్ గైస్ ఆ ఫోటో ఎంతమంది చూడొచ్చు మీ స్క్రీన్ పైన గైస్ ఈ ఫోటోలో మనకి అంటే రా ఉమెన్స్ టైటిల్ కనిపిస్తుంది అండ్ ఆస్కా ఫేస్ కనిపిస్తుంది బట్ బాడీ ఏమో మన డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ బటిస్టా అది అవును గైస్ అంటే బటిస్టా బాడీ పైన
ఆస్కా ఫేస్ ని అంటే ఆస్కాని ఎడిట్ చేసి ఈ ఫోటోని స్వయంగా ఆస్కా అనే ట్వీటర్లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినారు. అండ్ గైస్ అంతేగా ఫ్యాన్స్ అందరూ చాలా మీమ్స్ చేస్తున్నారు, అంటే చాలా ఎక్కిరిస్తున్నారు, ఏదేదో జోక్స్ చేస్తున్నారు ఈ ఫోటో పైన. అండ్ గైస్ అంతేకాదు ఈ ఫోటోని మన బటిస్టా చూసినారు. అండ్ గైస్ బటిస్టా రియాక్షన్ ఇచ్చినారు. అండ్ ఆ రియాక్షన్ ఏందో గైస్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో బటిస్టా ట్వీట్ చేసినారు, ఐ నీడ్ టు ప్రాసెస్ దిస్ ఫర్ ఏ వైల్ అని. అంటే చూడండి బటిస్టా ఒక టైప్లో ఏమంటున్నారు అంటే, నాకు అంటే కొంచెం డైజెస్ట్ చేసుకుని కొంచెం అర్థం చేసుకొని చాలా టైం పడుతుంది అని బటిస్టా ఒక టైప్లో రియాక్షన్ ఇచ్చేసినారు. సో చూడండి కదా అంటే ఆస్కా అసలు ఇలా ఎందుకు చేసినారో, ఆస్కాకి తెలుసు మరి ఫన్ కోసం చేసినారేమో, బట్ ఫ్యాన్స్ కంటే బటిస్టా ఫ్యాన్స్ కదా అసలు నచ్చలేదు. సో మీకు ఈ ఫోటో నచ్చిందా నచ్చలేదా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. ఎందుకంటే గాయస్ నేను మీ అందరికీ ఆల్రెడీ రీసెంట్లీ చాలా వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసాను. అండ్ అప్డేట్ ఏంటంటే అంటే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం చాలా తొందరలోనే జాన్ సీనా మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు, అంటే మేబీ ఫ్యాన్స్ వచ్చినప్పుడు మనకి జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారని నేను మీ అందరికీ ఆల్రెడీ కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసాను. కానీ రీసెంట్లీ ఏమైందంటే కరెక్ట్ నిన్న జాన్ సీనా ఇన్స్టాగ్రామ్లో డ్రూ మ్యాక్ఇంటైర్ ఫోటోని పోస్ట్ చేసిన వీడియో మీ స్క్రీన్ పైన. నిన్న ఇన్స్టాగ్రామ్లో జాన్ సీనా డ్రూ మ్యాక్ఇంటైర్ ఫోటోని పోస్ట్ చేసినారు. అండ్ నిన్న మన లైవ్ స్ట్రీమ్లో మీలో చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు అని, అసలు జాన్ సీనా ఇన్స్టాగ్రామ్లో డ్రూ మ్యాక్ఇంటైర్ ఫోటోని ఎందుకు పోస్ట్ చేసినారని మీలో చాలా మంది నాకు నిన్న మన గేమింగ్ ఛానల్లో మన లైవ్ స్ట్రీమ్లో క్వశ్చన్ అడిగినారు. సో చూడండి గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అంటే ఫస్ట్ రీజన్ ఏందో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే నిన్న డ్రూ మ్యాక్ఇంటైర్ బర్త్డే ఉండే, సో అందుకనే జాన్ సీనా ఇన్స్టాగ్రామ్లో డ్రూ మ్యాక్ఇంటైర్ ఫోటోని పోస్ట్ చేసినారు. కరెక్టే అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఇవ్వబడిపోయింది. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్లీ ఎజ్ స్టైల్స్ బర్త్డే ఉండే, సో జాన్ సీనా ఎజ్ స్టైల్స్ ఫోటోని పోస్ట్ చేయలేదు. రీసెంట్లీ సెత్ రాలిన్స్ బర్త్డే ఉండే, సో జాన్ సీనా సెత్ రాలిన్స్ ఫోటోని పోస్ట్ చేయలేదు. అండ్ రీసెంట్లీ రోమన్ రైన్స్ బర్త్డే ఉండే, కానీ జాన్ సీనా రోమన్ రైన్స్ ఫోటోని పోస్ట్ చేయలేదు. సో ఓన్లీ డ్రూ మ్యాక్ఇంటైర్ ఫోటోని ఎందుకు పోస్ట్ చేసినారని ఫ్యాన్స్ మనసులో ఈ క్వశ్చన్ వస్తుంది. సో చూడండి గైస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మేబీ అంటే చెప్పలేము అంటే మేబీ జాన్ సీనా అపోనెంట్ డ్రూ మ్యాక్ఇంటైర్ బి కావచ్చు, ఎందుకంటే జాన్ సీనా చాలా తొందరలోనే రిటర్న్ చేస్తున్నారు. సో మేబీ జాన్ సీనా నెక్స్ట్ అపోనెంట్ డ్రూ మ్యాక్ఇంటైర్ బి కావచ్చు. గా చూడండి రూమర్స్ ప్రకారం జాన్ సీనా నెక్స్ట్ అపోనెంట్ రోమన్ రేన్స్ అని కొన్ని రూమర్స్ వచ్చినాయి. బట్ జాన్ సీనా రీసెంట్లీ డ్రూ మ్యాక్ఇంటైర్ ఫోటోని పోస్ట్ చేయగానే మనకి కొన్ని ఫ్రెష్ రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మేబీ జాన్ సీనా నెక్స్ట్ అపోనెంట్ డ్రూ మ్యాక్ఇంటైర్ కావచ్చు అంట. అండ్ అంత మంచిగా ఉంటే మనకి సమ్మర్ స్లామ్లో జాన్ సీనా వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడగలిగిన దొరుకుతాయంట రూమర్స్ ప్రకారం. సో గైస్ ఇప్పుడు మీరే నా కామెంట్స్లో చెప్పండి మీకు ఏమనిపిస్తుంది, అసలు జాన్ సీనా రిటర్న్ చేసినప్పుడు రోమన్ రేన్స్కి ఛాలెంజ్ చేస్తారా, లేదంటే జాన్ సీనా డ్రూ మ్యాక్ఇంటైర్ ఛాలెంజ్ చేస్తారా, అంటే డ్రూ మ్యాక్ఇంటైర్ జాన్ సీనా ఛాలెంజ్ చేస్తారా, గైస్ అసలు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకేమైనా రూమర్స్ వస్తే ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను కంపల్సరీ మీ అందరితో ఆ రూమర్స్ షేర్ చేస్తాను. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం షేమస్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మనకి లాస్ట్ వీక్ రాలో షేమస్ వర్సెస్ హంబర్టో కార్లియో మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడండి. అందుకని ఆ మ్యాచ్లో కొంచెం ఇంజర్డ్ అయిపోయినారు షేమస్. అండ్ దాని తర్వాత షేమస్ కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసినారు. అండ్ ఆ ఫొటోస్ పైన నేను మీ అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసాను. కానీ గాయస్ రీసెంట్ అంటే ఒక 2 డేస్ బ్యాక్ షేమస్ కొన్ని ఫ్రెష్ ఫొటోస్ అప్డేట్ చేసినారు. అండ్ ఆ ఫొటోస్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో షేమస్ ముక్కు పైన చాలా డేంజరస్గా దెబ్బ తాకింది. అండ్ మేబీ అంటే మనకి షేమస్ హాస్పిటల్ లో మీకు కనిపిస్తున్నారు, కానీ షేమస్ ఈ ఫొటోస్ మంచి క్లియర్లీ రాసినారు. అండ్ స్టిల్ అంటే నేను స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్, అంటే నేను నా టైటిల్ని రిలంకిష్ చేస్తాను, అంటే నేను టైటిల్ వదలను, నేను కంపల్సరీ ఛాంపియన్ ఉంటాను అండ్ నేను చాలా తొందరలోనే రిటర్న్ చేస్తానని ఒక టైప్లో షేమస్ అండ్ స్టిల్ అని ఈ ఫొటోస్ని పోస్ట్ చేసినారు. సో షేమస్ గురించి ఫ్యాన్స్ చాలా గొప్ప మాట్లాడుతున్నారు, ఎందుకంటే షేమస్ రీసెంట్లీ రాలో ఇంజుర్డ్ అయినారు. షేమస్ ఆ మ్యాచ్ని కంటిన్యూ చేసినారు అండ్ షేమస్ ఈ ఫొటోస్ని పోస్ట్ చేసి అండ్ స్టిల్ అని రాసినారు. సో అందుకని ఫ్యాన్స్ షేమస్కి ట్విట్టర్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది మోస్ట్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూ నుంచి బ్రాన్ స్ట్రోమన్కి తీసేసినారు, రిలీజ్ చేసినారు. అండ్ బ్రాన్ స్ట్రోమన్కి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు రిలీజ్ చేయగానే మనకి బ్రాన్ స్ట్రోమన్ పైన ఒక పెద్ద రూమర్ వచ్చింది. అండ్ గాయస్ ఆ రూమర్ ఏంటంటే బ్రాన్ స్ట్రోమన్ మనకి AEW కనిపించినా కనిపిస్తారంట రూమర్స్ ప్రకారం. ఎందుకంటే గా చూడండి బ్రాన్ స్ట్రోమన్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు, చాలా పెద్ద సూపర్ స్టార్. అండ్ ఇంత మంచి సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు బడ్జెట్ కట్ కోసం డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసినారు, రిలీజ్ చేసినారు. సో అందుకని మనకి రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఒకవేళ అంత మంచిగా ఉంటే మనకి బ్రాన్ స్ట్రోమన్ AEW కనిపించినా కనిపిస్తారంట. ఎందుకంటే రీసెంట్లీ బ్రాన్ స్ట్రోమన్
ట్వీట్ లో ఒక ట్వీట్ చేశారు అండ్ ఆ ట్వీట్ లో బ్రాన్ స్ట్రోమన్ ఫ్రీ బర్డ్ లిరిక్స్ ని యూస్ చేశారు. సో అందుకనే మనకి ఈ రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం బ్రాన్ స్ట్రోమన్ మనకి AEW లో కనిపించినా కనిపిస్తారంట. అండ్ గైస్ అంతేకాదు, ఒకప్పుడు అంటే బ్రాన్ స్ట్రోమన్ కి WWE లో రిలీజ్ చేసే ముందు అంటే ఒకప్పుడు బ్రాన్ స్ట్రోమన్ ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూ లో బ్రాన్ స్ట్రోమన్ క్వశ్చన్ అడిగినారంట. క్వశ్చన్ ఏంటంటే బ్రాన్ స్ట్రోమన్ చాలా సూపర్ స్టార్స్ AEW వెళ్ళిపోతున్నారు, సో మీరు ఇన్ ఫ్యూచర్ లో AEW లో కనిపిస్తారా, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అని బ్రాన్ స్ట్రోమన్ కి అడిగినప్పుడు బ్రాన్ స్ట్రోమన్ ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే చూడండి, WWE మై హోమ్, అంటే WWE ఓన్లీ నా కోసం ఒక జాబ్ కాదు, WWE నా ఇల్లు నా హోమ్. సో అందుకని నేను WWE ని వదులను, నేను AEW లో వెళ్ళాను ఎందుకంటే WWE ఇస్ మై హోమ్ అని బ్రాన్ స్ట్రోమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు. బట్ గైస్ ఆ టైంలో పాపం బ్రాన్ స్ట్రోమన్ కి తెలీదు, అంటే ఇన్ ఫ్యూచర్ లో బ్రాన్ స్ట్రోమన్ కి WWE తీసేస్తారని పాపం బ్రాన్ స్ట్రోమన్ కి తెలుసు. అందుకని బ్రాన్ స్ట్రోమన్ ఒక ఇంటర్వ్యూలో అలా చెప్పినారు. బట్ గైస్ ఇప్పుడు ప్రెసెంట్ రూమర్స్ గురించి మాట్లాడితే బ్రాన్ స్ట్రోమన్ మనకి AEW కనిపించినా కనిపిస్తారంట. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ లో 100% చెప్పండి, మీ ప్రకారం అంటే WWE మరొకసారి ఆఫర్ ఇస్తారా బ్రాన్ స్ట్రోమన్ కి, లేదంటే మనకి బ్రాన్ స్ట్రోమన్ AEW లో కనిపిస్తారా? గైస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్ లో 100% చెప్పండి గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం WWE సమ్మర్ స్లామ్ PPV గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను మీ అందరికీ ఆల్రెడీ ఒక వీడియోలో అప్డేట్ చేసినాను. అండ్ అప్డేట్ ఏంటంటే ఈసారి మనకి సమ్మర్ స్లామ్ సాటర్డే అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి August 22 అంటే సండే రోజు మనకి మార్నింగ్ చూడని దొరుకుతుంది. అండ్ ఈసారి మనకి సమ్మర్ స్లామ్ PPVలో 10-20 మొత్తం 60,000 ఫ్యాన్స్ చూడని దొరుకుతుందని నేను మీ అందరికీ ఆల్రెడీ ఈ రూమర్ పైన అప్డేట్ చేసినాను. అండ్ గాయస్ అంతేకాదు, రీసెంట్లీ WWE వాళ్ళు సమ్మర్ స్లామ్ పోస్టర్ని రిలీజ్ చేసినారు. అండ్ గైస్ ఆ పోస్టర్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. గైస్ ఈ పోస్టర్ విధానం చాలా జబర్దస్త్ ఉంది. అండ్ ఈ పోస్టర్లో మనకి రోమన్ రేన్స్, బాబీ లాష్లీ, షాషా బ్యాంక్స్, రెమీ స్టేరియో, బియాంకా బెలర్, డ్రూ మ్యాక్ఇంటర్ అండ్ షార్లెట్ ఫ్లేర్ కనిపిస్తున్నారు. అంత బాగుంది. అండ్ గైస్ ఈ పోస్టర్ రిలీజ్ కాగానే చాలా సూపర్ స్టార్స్ ఈ పోస్టర్ పైన రియాక్ట్ అయినారు, లైక్ ద మిస్, సెత్ రోలిన్స్, నటాలియా, మన WWE ఛాంపియన్ బాబీ లాష్లీ, ఆల్మోస్ట్ 80-90% సూపర్ స్టార్స్, మన WWE సూపర్ స్టార్స్ ఈ న్యూ పోస్టర్ పైన అంటే చాలా మంచి మంచి రియాక్షన్ ఇచ్చిన. కానీ గైస్ అవుట్ ఆఫ్ నోవేర్ అంటే పోస్టర్ పైన మనకి ద ఫీండ్ బ్రేవాట్ రియాక్షన్ వచ్చింది. ఆన్ గైస్ ద ఫీండ్ బ్రేవాట్ ఈ ట్వీట్ పైన రియాక్షన్ ఇచ్చినారు. అండ్ గైస్ ఆ రియాక్షన్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఒక లాఫింగ్ అంటే మన బ్రేవాట్ నవ్వుతున్న ఫోటోని ఒక GIF బ్రేవాట్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారంటే ఈ ట్వీట్ కి రియాక్షన్ ఇచ్చినారు. సో గైస్ అందుకే మంచి రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మనకి సమ్మర్ స్లామ్లో ద ఫీండ్ 100% కనిపిస్తారు. అండ్ నేను మీ అందరికీ ఆల్రెడీ డైలీ లైవ్ స్ట్రీమ్లో అంటే మన గేమింగ్ ఛానల్లో నేను ఆల్రెడీ మీ అందరికీ డైలీ చెప్తున్నాను చూడండి, అంత మంచిగా ఉంటే మంచి ఆ తొందరలోనే ద ఫీండ్ బ్రేవాట్ WWE కనిపిస్తా. అంటే కొంచెము మెంటల్ ఇష్యూస్తో సఫర్ చేస్తున్నారు కరెక్టే, కానీ బట్ అవి రూమర్స్ అంటే అది కంఫర్మ్ అప్డేట్ కాదు, జస్ట్ అవి రూమర్స్. అండ్ అంత మంచిగా ఉంటే మనకి ఆ తొందరలోనే ద ఫీండ్ బ్రేవాట్ WWE కనిపిస్తారు. అండ్ గైస్ అంతేగా అంటే ద ఫీండ్ బ్రేవాట్ ఈ సమ్మర్ స్లామ్ పోస్టర్ పైన రియాక్షన్ ఇచ్చినారు. సో ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అదేంటంటే మనకు వచ్చిన కన్ఫర్మ్ రూమర్స్ ప్రకారం మనకి 100% సమ్మర్ స్లామ్లో ద ఫీండ్ బ్రేవాట్ది ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. అండ్ గైస్ అంతేకాదు, ఈ సమ్మర్ స్లామ్ పోస్టర్లో మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపిస్తలేరు. అండ్ నిన్న మీలో చాలామంది నాకు లైవ్ స్ట్రీమ్లో అన్న సమ్మర్ స్లామ్ న్యూ పోస్టర్ లాంచ్ అయిపోయింది, అంతా బాగానుంది, బ్యానర్ బాగానుంది, బట్ ఆ పోస్టర్ మనకి ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపిస్తలేరు అని మీరు చాలా మంది నాకు నిన్న లైవ్ స్ట్రీమ్ లో గేమింగ్ ఛానల్ క్వశ్చన్ అడిగినారు. సో చూడండి గైస్, అంటే ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ కంపల్సరీ రిటర్న్ చేస్తారు. అవును, అంటే చాలా చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ 100% చాలా తొందరలోనే రిటర్న్ చేస్తారంట. అండ్ మనకి సమ్మర్ స్లామ్ లో ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. కానీ మనకి బ్రాక్ లెస్నర్ పోస్టర్లు ఎందుకు కనిపిస్తలేరు అంటే చూడండి, ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ ఉండాలి కదా, అంటే ఫ్యాన్స్ తెలియదు అంటే ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తున్నారు అనేది ఒక పెద్ద రూమర్. సో ఫ్యాన్స్ అంటే ముందే పోస్టర్లో పెట్టేస్తే ఫ్యాన్స్ తెలిసిపోతాయనే ఆ పోస్టర్లో బ్రాక్ లెస్నర్ కాదు యాడ్ చేయలేదు. కానీ ఏదైనా PPV కంటే ముందు ఒకటి కాదు మొత్తం 4-5 పోస్టర్స్ లాంచ్ అయితే, సో ఇది ఫస్ట్ పోస్టర్. అండ్ సమ్మర్ స్లామ్ వచ్చే ముందు మనకి ఇంకా చాలా పోస్టర్స్ చూడండి దొరుకుతాయి. అండ్ ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ WWE రిటర్న్ చేయగానే ద బెస్ట్ క్యాలు ఈ పోస్టర్లో కంపల్సరీ యాడ్ చేస్తారు. ఓకే, అండ్ గైస్ అంతేకాదు, ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్లీ WWE వాళ్ళు బ్రాక్ లెస్నర్ కరెంట్ సూపర్ స్టార్స్ లిస్ట్ లో యాడ్ చేసినారు. ఆన్ గైస్ అంటే లాస్ట్ ఇయర్ డ్రూ మ్యాక్ఇంటర్ తో బ్రాక్ లెస్నర్ ఓడిపోయినారు. అండ్ దాని తర్వాత అంటే మన బ్రాక్ లెస్నర్ కాంట్రాక్ట్ అయిపోయింది. అండ్ బ్రాక్ లెస్నర్ మన కరెంట్ సూపర్ స్టార్స్ లిస్ట్ లో కనిపించలేదు, అంటే WWE వాళ్ళు బ్రాక్ లెస్నర్ కరెంట్ సూపర్ స్టార్స్ లిస్ట్ లో తీసినారు.
అండ్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ లిస్ట్ లో యాడ్ చేసినారు బ్రాక్ లెస్నర్ కి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడితే ప్రెసెంట్ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మళ్ళొకసారి బ్రాక్ లెస్నర్ కి ప్రెసెంట్ కరెంట్ సూపర్ స్టార్స్ లిస్ట్ లో యాడ్ చేసినారు. అండ్ ఆ లిస్ట్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఈ లిస్ట్ లో మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వి కనిపిస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే బ్రాక్ లెస్నర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్య ఆల్రెడీ ఒక డీల్ అయిపోయింది. బ్రాక్ లెస్నర్ ఐ థింక్ ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు అనుకుంటా. సో అందుకని మనకి బ్రాక్ లెస్నర్ ఈ లిస్ట్ లో కనిపిస్తున్నారు. అండ్ అంతా మంచిగా ఉంటే మనకి చాలా తొందరలోనే అంటే ఫ్యాన్స్ వచ్చినప్పుడు మనకి 100% ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ షిఫ్ట్ రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ గురించి. ఎందుకంటే గైస్ మీలో చాలా అంటే చాలా మంది నాకు అని అసలు రోమన్ రేన్స్ హెల్ ఇన్ సెల్ పీపీలో ఫైట్ చేస్తాడా చేయడా అని మీలో చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూడండి గైస్, మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అంటే ఫస్ట్ మనకి ఏమైనా రూమర్స్ వచ్చినా అంటే రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ జిమ్మీ ఊసో అని మనకి ఫస్ట్ రూమర్స్ వచ్చినాయి. అండ్ సెకండ్ రూమర్ మనకి ఏమైనా వచ్చినా అంటే రోమన్ రేన్స్ అసలు హెల్ ఇన్ సెల్ పీపీలో ఫైట్ చేస్తలేరని మనకి రూమర్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు మనకి ఫ్రెష్ వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఫ్రెష్ వచ్చిన రూమర్స్ ప్రకారము రోమన్ రేన్స్ మనకి హెల్ ఇన్ సెల్ పీపీలో 100% కనిపిస్తారంట. అంటే చూడండి అంటే రోమన్ రేన్స్ ఈ హెల్ ఇన్ సెల్ పీపీలో 100% ఫైట్ చేస్తారంట. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ గురించి మాట్లాడితే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు ద 619 రెమిస్టేరియో అంట. అవును గాయస్, అంటే చూడండి రీసెంట్లీ స్మాక్ డౌన్ లో రోమన్ రేన్స్ రెమిస్టేరియో అండ్ రెమిస్టేరియో డామినిక్ మిస్టేరియో పైన అటాక్ చేసినారు. సో అటాక్ చేయగానే గైస్ మనకి కొన్ని రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో మనకు వచ్చిన ఫ్రెష్ రూమర్స్ ప్రకారం రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ రెమిస్టేరియో అంట ఫర్ హెల్ ఇన్ ఎ సెల్ పీపీవి. అండ్ గైస్ అంతేకాదు అంటే డామినిక్ పైన రోమన్ రేన్స్ అటాక్ చేసినారు కదా. సో మేబీ ఇదే రీజన్ వల్ల అటాక్ చేసినారు కూడా. అంటే డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రేన్స్ వర్సెస్ రెమిస్టేరియో మధ్యలో ఒక మంచి మ్యాచ్ ప్లాన్ చేస్తుందని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు రోమన్ రేన్స్ వర్సెస్ రెమిస్టేరియో మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేరా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ మేబీ చెప్పలేము అంటే రోమన్ రేన్స్తో డామినిక్ ఫైట్ చేసిన ఫైట్ చేస్తారేమో మేబీ చెప్పలేము. బట్ ప్రెజెంట్ వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే ఫ్రెష్ రూమర్స్ ప్రకారం రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ ద 619 రెమిస్టేరియో అంట. అండ్ గైస్ మీరు నాకు అడిగితే మాత్రం నేనైతే ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాను. ఎందుకంటే రెమిస్టేరియో ఒక మామూలు సూపర్ స్టార్ కాదు, ఒక లెజెండ్. సో చాలా చాలా మజా వస్తుంది ఈ మ్యాచ్లో. సో మీకు మజా వస్తారా మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.